హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న అగ్రోమిక్ హోమ్ స్టోర్కి వెళ్తున్నాము. ఇది సన్నత్ నగర్లో ఉంది ఫ్యాక్టరీ, అయితే ఇక్కడైతే హోమ్ స్టోర్ ఉంది. మంజీరా మెజెస్టిక్లో అయితే ఈ హోమ్ స్టోర్ ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళాను అనమాట, కేపీహెచ్బిలో ఉంది కాబట్టి. అండ్ ఎప్పుడు అయితే అక్కడే వెళ్తుండే స్టీల్ ఫ్యాక్టరీకి. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చిన. ఇక్కడైతే ఏం అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయైతే అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీలైనంత వరకు అయితే ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. స్టీల్ ఫ్యాక్టరీలో ఎలా ఉంటుందో కూడా వీడియో పెట్టాను, అదొకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఈ స్టీల్ కడాయి చూస్తున్నాను. ఏంటంటే కింద అన్ని గ్యాస్ స్టవ్స్ అండ్ బ్రాండెడ్ వాళ్ళే ఉంటాయి కదా, ఒక బ్రాండ్ వాళ్ళే అన్నీ పెట్టారనమాట. సో పైనకి వెళ్తే మాత్రం అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ షాప్ వచ్చేసి 2 ఫ్లోర్స్లో అయితే మనకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన కడాయి 5 లీటర్స్ది, అది 2000 రూపీస్ ఉంది. అండ్ ఇవన్నీ ఏమో బిర్యానీ హండీస్, ఇది కూడా హండీయే, ఇది కూడా 2000 రూపీస్ ఉందన్నమాట. అంటే 1999 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక బ్రాండ్ వాళ్ళవి. సో పట్టుకుంటే నాకు అంత వెయిట్ అనిపించలేదు. సో కుక్ చేస్తే కూడా అంత బాగుండదేమో. ఇదేమో నాన్ స్టిక్ది, ప్రెస్టేజ్ వాళ్ళది, ఇది కూడా వెయిట్ ఉంది చాలా. అండ్ చిన్నది, ఇది 2000 రూపీస్. సో ఇంకొకటి ఏంటంటే ఈ స్టీల్లో ఇట్లా కోటింగ్ ఇచ్చినారు. ఇది వేయడం వల్ల ఏంటంటే కింద మాడిపోదు, కొంచెం హై ఫ్లేమ్లో చేసినా కూడా స్టీల్ వాటిల్లో మాడకుండా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 5000 రూపీస్ ఉంది, ఎందుకంటే ఈ కోటింగ్ ఇవ్వడం వల్ల. ముందైతే అన్నీ కిందనే కవర్ చేసిన ఈ బ్రాండ్లో, అంటే ఎలా ఉంటాయి చూడ్డాని కోసం అని చెప్పేసి. ఇది కూడా సేమ్ కోటింగ్, ఇది కూడా 5000 ఉంది. ఇవి ఫ్రై ప్యాన్స్ అనమాట, మనం ఎంత ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడకుండా ఉండడానికి. అండ్ ఈ కప్స్ ఏమో మట్టి కప్స్, మంచిగా అనిపించినాయి. సో ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేసిన కప్స్ అట్లా వాడుకోవడానికి అనమాట. వీటి ప్రైజెస్ వచ్చేసి అయితే మాత్రం 100-200 అంతే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అండ్ ఈ బౌల్ వచ్చేసి కూడా 200 రూపీసే ఉంది. అండ్ ఏదైనా కర్రీ వేసుకోవడానికి ఇవేమో ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట, బాగున్నాయి, గ్లాస్ వేరు మొత్తము. అండ్ ఈజీగా కూడా ఉంది క్యాప్. ఇవి ఈచ్ 500 ఉన్నాయి, చిన్నది కూడా ఆయిల్దే, ఇది ఇంకొంచెం గట్టిగా ఉందన్నమాట. సో 500 రూపీసే ఉంది. ఇవి చూడండి, ఇవి అయితే బౌల్స్, ఇవి కూడా గ్లాసే, ఇట్లా ప్లాస్టిక్ లాగా ఇచ్చినాడు టైట్గా వేసుకోవడానికోసము. ఇది కిచెన్లో మంచిగా టీ పౌడర్ షుగర్ అట్లా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. క్యాప్ కూడా మంచిగా టైట్గా ఉంది, 140 రూపీస్ ఉంది అది. అండ్ ఇవైతే 500, ఇవన్నీ సేమ్ అనమాట. ఈ జాడీ టైప్ బౌల్ అయితే నాకు మంచిగా అనిపించింది, ఇది కూడా అంతే 200 రూపీస్ ఉంది. అండ్ చూడ్డానికైతే భలే అందంగా ఉంది అనమాట, డైనింగ్ టేబుల్ మీద ఇలాంటివి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనం కిచెన్ స్టోరేజ్కి ఈ మధ్య అందరూ గ్లాస్ స్టీల్ అట్లే యూజ్ చేస్తున్నారు కదా, ప్లాస్టిక్ అన్ని తీసేసి. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట బౌల్స్, గ్లాస్ వేర్కి అయితే డిఫరెంట్గా కొంచెం మంచిగా అందంగా కనబడడానికి. ఇవైతే 150-200 రూపీస్ అంతే ఉన్నాయి ఆ రేంజ్లో. ఈ కనిపిస్తున్న కప్స్ అన్నీ అయితే 500 సెట్ అట్లా ఉన్నాయన్నమాట, నాకు ఎందుకు కొంచెం ప్రైజీగా అనిపించినాయి, మామూలుగా బయట అంతా ఉండవు. నెక్స్ట్ అయితే జర్మన్ సిల్వర్కి వచ్చేసినాము. ఈ చెంబు చూస్తున్నారు కదా, కల్షం చెంబు, చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది. ఇదైతే 2000 రూపీస్ ఉందన్నమాట. సో ఎందుకు ఇంత ప్రైజ్ ఉంది, ఇదైతే ఏమో 700 ఉంది ఈ పెద్దది. సో లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇది తక్కువ ఉందన్నమాట, అది చాలా వెయిట్ ఉంది, అది 2000 రూపీస్ ఉంది అందుకే. ఇంకా వీటి సైజెస్ని బట్టి ప్రైస్ అని చేంజ్ అవుతుంది, 100-200 అట్లా ఎక్కువైతుంది అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది, కళ్ళుగడ్డానికి వాడతాం కదా అలాంటి చెంబులు అనమాట. ఇది కూడా అంతే, కలశం చెంబుకి యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంది. 450 రూపీస్ ఉంది దీని ప్రైస్ అయితే. అండ్ దీంట్లో ప్లెయిన్ కూడా వచ్చినాయి ఉన్నాయన్నమాట, సేమ్ కాస్ట్లో ఉన్నాయి. అండ్ ప్లెయిన్వి కొంచెం డిజైన్గా అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బౌల్ అయితే చాలా బాగుంది, 2300 అట్లుందనమాట. మనం పూజలు గృహప్రవేశాలు అట్లా ఉంటాయి కదా, అలాంటప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అన్ని కవర్తో ప్యాక్ చేశారు, గాలికి ఉంటే వాటి కలర్ చేంజ్ అవుతుందని. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది 740 రూపీస్ వన్ ఉందన్నమాట, ఈచ్ 740 రూపీస్. ఇవన్నీ కూడా సిల్వర్ కొనలేను అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయి, మన గృహప్రవేశాలప్పుడు ఆ టైంలో బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంది, ఆ పెద్దదైతే 2000 రూపీస్ ఉంది. అండ్ చిన్నదైతే 740 స్టార్ట్ ఉన్నాయన్నమాట ఇవి. ఇవైతే చాలా బాగా అనిపించింది. నార్మల్గా అయితే ఓపెన్ చేయనియరు, సో నేను ఒకసారి అట్లా చూద్దాము. అది ఓపెన్లోనే ఉంది, ఎవరో ఓపెన్ చేసి పెట్టారు. సో అట్లా ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపించాలని చెప్పి చూపించిన అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్స్, దీని ప్రైస్ వేసి 425 రూపీస్ ఉంది. వెయిట్ కూడా మంచిగా ఉందన్నమాట, క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది.
ఈ బౌల్ కొంచెం డిఫరెంట్గా ఉంది, 390 రూపీస్ ఉంది. ఆల్రెడీ గాలికి ఉండడం వల్ల కలర్ చేంజ్ అయిపోయింది. అది ఈ చిన్న బౌల్ చూస్తున్నారు కదా, ఇది 700 ఉంది. నాకు అర్థం కాలేదన్నమాట 700కి ఎన్ని పీసెస్ అని చెప్పేసి నేను సరిగ్గా చూసుకోలేదు, లేకపోతే ఒకటే పీస్ 700 అని తెలియలేదని. ఈ కుంకుమ పోసుకునే బౌల్ ఉంది కదా, ఇదైతే మాత్రం 310 రూపీస్ ఉంది. ఇది కూడా నార్మల్ పూజా ప్లేట్ అనమాట, బౌల్ లాగా ఉంది. ప్రైస్ వచ్చేసి అయితే 805 అండ్ ఇది 1400 ఉంది. కిందనేమో స్టాండ్స్ లాగా కూడా వచ్చింది అనమాట, మనం హారతి ప్లేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కుంకుమ పసుపు అక్షింతలు అలా వేసుకోవడానికి బాగుంటుంది. 425 రూపీస్ ఉంది ఇది. ఇవన్నీ చిన్న చిన్న ట్రేస్, 1299 రూపీస్ ఉంది ఈ ట్రే. నాకు ఎందుకు బాగా ప్రైజీ అనిపించింది అనమాట. ఇవన్నీ ఇంకా అన్ని ట్రేలే ఒక్కొక్కటి డిఫరెంట్ కాస్ట్, ఎంగేజ్మెంట్స్ అట్లా ఉంటాయి కదా వాటికైతే బాగా అనిపిస్తాయి. ఈ ప్లేట్ ఉంది కదా, సింపుల్గా ప్లెయిన్గా ఉంది, 490 రూపీస్ ఉంది ఈ ప్లేట్. అండ్ ఇవన్నీ ట్రేస్ అనమాట. నేను వీలైనంతవరకు కవర్ చేయడానికి ట్రై చేసిన. ఇదైతే పెద్ద తాంబూలము, మామూలుగా పెళ్ళిళ్ళలో కాళ్ళు కడగడానికో లేకపోతే పూజ సామాన్ ఏమైనా పెట్టుకోవడానికో అట్లా యూజ్ చేస్తారు. 950 రూపీస్ ఉంది, వెయిట్ తక్కువే ఉందన్నమాట. ఇవి కూడా కుంకుమ పసుపు అలా పోసుకునేటివి, ఒక్కొక్కటి ఈచ్ 310 రూపీస్ ఉంది. ఇవైతే బిందెల్లాగా వాడుకోవచ్చు, డిజైన్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 3900 రూపీస్ ఉంది. కవర్లోంచి ఓపెన్ చేయడానికి లేదనమాట, సో అందుకని ఓపెన్ చేసి చూపించలే. మేబీ కళ్ళు కడగడానికి అట్లా పూజలకి యూజ్ చేసుకోవడానికి, ఇంకా సైజును బట్టి కాస్ట్ అనమాట. నేను చిన్నది చూపించాను, 3900 అది. ఇవన్నీ పెద్దవి. అండ్ ఇది ఇంకొక తాంబూలము, ఇది కూడా చాలా వెయిట్ ఉంది, లోపల డిజైన్ వచ్చినట్టుగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 1700 అట్లా ఉందన్నమాట. బాగుంది, డిజైన్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇవి ఉన్నాయి కదా, ఉద్ధరణి అయితే మాత్రం 95 రూపీస్ ఉంది అంతే. చాలా బాగుంది, ఇక లైట్ వెయిట్గా ఉంది, మామూలుగా పూజల్లో వాడుకోవడానికి బాగుంటుంది. ఇదేంటో నాకు కొంచెం అర్థం కాలేదన్నమాట, స్టార్టింగ్లో ఉడ్లీ అంటారు కదా అదన్నమాట. సో చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా ఉంది. దీని ప్రైస్ స్టిక్కర్ అయితే లేదు, దాని మీద ఊడిపోయినట్టుంది. ఇదేమో హారతి ప్లేట్ ఒక సెట్ లాగా ఇచ్చాడు, 799 రూపీస్ ఉంది. ఇది లోపల చెంబు అండ్ అగరబత్తులు వెలిగించుకోవడానికి, దీపం పెట్టడానికి అలా చిన్న బౌల్తో సహా ఇచ్చాడు. ఇవేమో కుందులు, 125 రూపీస్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఇంకా వీటిలో కొంచెం పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. ఇవేమో కుంకుమ పసుపు పెట్టుకునేటి, ఇందాక చెప్పాను కదా, ఇవి 4 స్టాండ్ లాగా వచ్చేసినాయి ఒకే దగ్గర. 1800 రూపీస్ ఉంది వీటి ప్రైస్. ఇవి బయట ఉండడం వల్ల వీటి కలర్ అయితే చేంజ్ అయిపోయింది, ఎయిర్ ఎక్కువ తగ్గడం వల్ల అట్లా కలర్ అట్లా షేడ్ అయిపోతుంది అనమాట, బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది పైన మొత్తము. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా సెట్ వైజ్ అట్లా ఉన్నాయన్నమాట, హారతి ప్లేట్స్, ఈ గంట కూడా ఉంది ఇక్కడ, చెంబులు, చిన్న చిన్న బౌల్స్. ఇదేమో అన్నప్రాసన బౌల్ అంటారు కదా అట్లా అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అయితే 115 రూపీస్ ఉంది. ఇదేమో గంట, పూజ గదిలో పెట్టుకోవడానికి గంట, చాలా బాగుంది అనమాట. కొంచెం వెయిట్ ఉంది అందుకే దీని ప్రైస్ 490 రూపీస్ ఉంది అట్లా. అండ్ ఇవేమో అన్ని గ్లాసులు, 345 రూపీస్ ఉన్నాయి. సిల్వర్గా యూజ్ చేసుకోవడానికి కావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి సెట్ తీసుకోవచ్చు. ఇందాక 4 చూపించాను కదా, ఇవి 2 అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మాత్రం 545 రూపీస్ అట్లా ఉంది. బాగున్నాయి, ఇవి 2 ఉంటాయి అనమాట, అందుకనే కాస్ట్. అవి ఏమో 4 ఉన్నాయి. అండ్ ఇదేమో గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది, లోపల ఒక బౌల్ లాగా అట్లా వచ్చిందనమాట. ఇవన్నీ ఇంకా సెట్ వైజ్ అన్ని గ్లాసులు ట్రేలు అట్లా ఉన్నాయి. అండ్ వీటికి అన్నిటికీ స్టిక్కర్స్ ఊడిపోయినాయి అనుకుంటా, సరిగా లేవు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం బ్రాస్ ఐటమ్స్కి వచ్చేసినాము. దీని ప్రైస్ వచ్చేసి అయితే 1900 ఉంది. దేవుడికి స్టాండ్ లాగా వేయడానికి అనమాట, పీఠం వేయడాని కోసము అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా బ్రాసేనండి, కనిపించేటివన్నీ కూడా బ్రాస్, డెకరేటివ్ పీసెస్ లాగా వాడుకోవడానికి అనమాట ఇంట్లో. ఇవన్నీ ఏమో హ్యాంగింగ్ దియాస్, బ్రాస్ వే. ఇవి ఒక్కొక్కటి ఈచ్ 950 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇంట్లో డెకరేటివ్ పీసెస్ లాగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు, బయట హ్యాంగ్ చేయడానికి చాలా బాగుంటాయి. గుమ్మం ముందు పెట్టేసి దీపాలు పెట్టేసుకోవడానికి మంచిగా ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి. అవి 900 రూపీస్ అట్లా ఉన్నాయి అన్నమాట. ఇది బ్రాష్లో ఉన్న కుంకుమ పసుపు అట్లా వేసుకునే బౌల్, ఇది 140 రూపీస్ ఉంది.
ఇది జర్మన్ సిల్వర్లో ఉన్న ఇంకొక చిన్న బిందె అనమాట. డిజైన్ అది చాలా బాగుంది. ఇంకా వీటికి ప్రైజెస్ ఎట్లా పెట్టలేదనమాట. సైడ్ పెడతా ఉంటే నేను అప్పుడే స్టిక్ చేస్తూ ఉంటే తీసి చూశాను. అండ్ ఇదైతే చిన్న పీట, ఇదైతే 50 రూపీస్ ఉంది. లోపల వుడ్ ఉంటుంది, దాని పైన కోటింగ్ రేక్లాగా వేస్తారు. దానికంటే కొంచెం పెద్ద సైజు, ఇది 199 రూపీస్ ఉంది. అండ్ దీని నెక్స్ట్ ఈ పెద్ద పీట ఉంది కదా, ఇదైతే 290 రూపీస్ ఉంది. ఈ స్క్వేర్ దానికి మాత్రం దాని ప్రైస్ అక్కడ స్టిక్ చేసి పెట్టలేరనమాట, అవి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి అని చెప్పేసి ఇంకా స్టిక్ చేయలేదు. ఇవన్నీ ఇత్తడి బిందెలు, ఇప్పుడైతే చాలా బాగున్నాయి అనమాట వాడుకోవడానికి. దీంట్లో ఈ దీపాలలో పెద్దది అయితే 4500 రూపీస్ ఉంది. ఈ చిన్నవి కూడా చాలా కాస్ట్ అనిపించినాయి అనమాట, ఒక్కొక్కటి 320 రూపీస్ ఉంది అట్లా ఈచ్. అండ్ ఇవేమో మామూలుగా లోటస్ దీపాలు, లాస్ట్ టైం నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానమాట. ఇదైతే 1000 రూపీస్ ఉంది, స్టెప్ దీపాలు అనమాట అవి. ఇంకా అన్నీ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్, అంటే ఒక ప్లేస్లో అంత స్టీల్ ఒక ప్లేస్లో అంత బ్రాస్ అట్లా పెట్టారు, 2 ఫ్లోర్సే ఉంది. ఈ బ్రాస్ కప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట, ఈచ్ 200 అట్లున్నాయి. నాకు మంచిగా అనిపించినాయి, ఎందుకో అన్నీ స్టీల్ కాకుండా దీనికి షిఫ్ట్ అయిపోవాలి అనిపించింది, కానీ మెయింటెనెన్స్ కొంచెం బాగా ఉంటుంది కదా వీటికి స్టీల్ వాటికంటే, సో అందుకని ఇంకా తీసుకోలేదు అవి. ఇవన్నీ రాగి బిందెలు, ఈ చిన్నదే 1800 రూపీస్ ఉందన్నమాట. సో రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిది అంటారు కదా, ఇప్పుడైతే రాగి బిందెలు అట్లాంటివి ఎక్కువగా వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలందరూ. పాతకాలంలో అందరు ఇవే వాడేవాళ్ళని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూజాలు, లోపలేమో రాగి కోటింగ్ పెట్టారు, బయట ఏమో ఇట్లా డిజైన్ వేసేసారు. ఈ స్టీల్ గ్లాస్లకు కూడా ఇట్లా కోటింగ్ వేసారు. కోటింగ్ వేసేసి అంటే బయట మరకలు అవుతాయి కదా ఎక్కువగా, అందుకని దానికి ఒక కోట్ చేశారనమాట. లోపల మాత్రం రాగి పెట్టారు, ఇవేమో కోటింగ్ లేనివి. అండ్ కోటింగ్ లేనివి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కోటింగ్ ఉన్నదానికంటే, మరి ఎందుకో తెలియదు. ఇదైతే నార్మల్ బౌల్లానే ఉంది. అండ్ కుకింగ్కి యూజ్ చేస్తారా మరి నాకు అర్థం కాలేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇవన్నీ కడాయి, దీనికైతే కళాయి పెట్టించారు ఆల్రెడీ, చాలా కాస్ట్ ఉంది అండ్ వెయిట్ కూడా ఉంది. ఇదేమో వాటర్ మగ్, ఇది దీని ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ ఉంది. బయటైతే స్టీల్ కోటింగ్ ఇచ్చాడు, లోపల మొత్తం రాగి ఉందన్నమాట. ఇవన్నీ ఇత్తడి బిందెలు, మనం కాళ్ళు కడగడానికి పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తారు కదా, సో కన్యాదానానికి యూజ్ చేసేవి అవి. ఇవేమో చెంబులు, బాగా క్యూట్గా అనిపించింది ఆ చెంబు. ఇక్కడ బ్రాష్లో అయితే మొత్తం చెంబులు మంచిగా ఉన్నాయి, క్యూట్ క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితేనేమో ఇవన్నీ ప్రసాదం బౌల్స్, మన ప్రసాదాలు చేసుకోవడానికి లేకపోతే వంట చేసుకోవడానికి మాడకుండా ఉండడానికి కళాయి పెట్టించారు. ఆ చిన్నది 240 రూపీస్ ఉంది, ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. ప్రసాదం చేస్తే కూడా మాడిపోయేలాగా ఉంది, కొన్నిటికేమో కళాయి పెట్టలేదు, కొన్నిటికైతే పెట్టుంది. గృహప్రవేశాలకు అట్లా పాలు పొంగించుకోవడానికి అవి యూజ్ చేస్తారు. ఇది ఇంకొక రాగి బింద, ఇందాక పెద్ద సైజు చూపించాను కదా, ఇది చాలా చిన్న సైజు, 900 రూపీస్ అట్లుందనమాట. అది ఎందుకో నాకు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించినాయి, కానీ నేను వెళ్ళి మాత్రం ఒక 2-3 మంత్స్ అవుతుంది, మేబీ ఆ టైంలోపు చేంజ్ అయ్యా ప్రైజెస్ లెక్క అనేది అయితే తెలియదు నాకు. ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే మనకి ఎక్స్చేంజ్ లేదనమాట, మన ఓల్డ్ గిన్నెలు పాతవి స్టీల్ వేయ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసేసుకొని తీసుకోవడానికి అయితే ఇక్కడ లేదు. మనం పక్క అయితే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అవి తెచ్చి ఇక్కడ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అనేది అయితే తెలియలేదు, నేను అడగలేదు అనమాట. సో ఎవరైనా వెళ్ళి ఓల్డ్వన్నీ ఎక్స్చేంజ్ చేసేసి తెచ్చుకోవాలి అంటే మాత్రం అక్కడికి స్టీల్ ఫ్యాక్టరీకే వెళ్ళాలి. ఇదేమో మీనాకారీ వర్క్తో వచ్చిన బౌల్ అనమాట, క్యాప్తో కొంచెం బాక్స్ టైప్, కంప్లీట్గా పైనుంచి కోట్ చేశారు ఒక రేక్తో, లోపలంతా స్టీలే ఉంది, 375 రూపీస్ ఉంది. ఈ బౌల్స్ వచ్చేసి మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి, డ్రై ఫ్రూట్స్వి. ఇవేమో మురుకులు అవి చేసుకోవడానికి యూజ్ చేసే బౌల్, ఇది మా హస్బెండ్కి తెలియదు అంట, ఎలా తిప్పాలో తిప్పి చూపిస్తున్నాను నేను జస్ట్. అండ్ అది చిన్న సైజ్ అనమాట, ఇవి పెద్ద సైజెస్ చూపిస్తున్నాను. దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నవి, తిప్పేవి అండ్ ప్రెస్ చేసేవి కూడా ఉన్నాయి. గ్లాసులు చాలా బాగున్నాయి అసలు. ఇదేమో దేవుడి గదిలో పెట్టుకోవడానికి స్టాండ్ లాగా బాగుందని చెప్పి చూస్తున్నా. ప్రైజ్ వచ్చేసి 300 చేంజ్ అట్లా ఉంది. అండ్ ఇదైతే చాలా బాగుంది, వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. ఇదేమో చిన్న చెంబు, 95 రూపీస్ ఉంది. ఇవన్నీ తాంబూలాలు, ఇంకా అవన్నీ నార్మల్గా హారతి ప్లేట్స్ అట్లా ఉన్నాయి కదా, అందుకే అవే అనమాట. సో ఇందులో ఏంది అని అంటే మనం తినడానికి కూడా ప్లేట్స్ పెట్టారు,
అండ్ నార్మల్ ప్లేట్ చూపిస్తున్నాను కదా, నేను డిజైన్ రాకుండా ప్లెయిన్ కావాలనుకున్నా, అదొక 200 రూపీస్ ఉంది. అండ్ ఆ ప్లేట్ అయితే నేను తీసేసుకున్నాను, ప్లెయిన్లో నాకు ఎక్కువ కనబడలేదు అందుకని చెప్పేసి అవి తీసేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇది జల్లెడ పిల్లలప్పుడు తింట్లో నుంచి మాకైతే స్నానాలు చేపిస్తారు. 790 రూపీస్ ఉంది అది. ఇవన్నీ కామాక్షి దీపాలండి, దీంట్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవేమో కుందులు స్టీల్ వేవి, దీనిపైన అట్లా కలర్ వేసి అట్లా డిజైన్ చేశారు. 175 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. ఇవేమో కుంకుమ పువ్వు పసుపు అలాంటివి వేసుకోవడాని కోసము, అంతా స్టీలే, స్టీల్ పైన అట్లా కోటింగ్ చేసిరు అంతే. ఈ ప్లేట్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది, కింద స్టాండ్ లాగా కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి 599 రూపీస్ ఉంది. అండ్ ఇవి కూడా బౌల్స్ అన్నమాట. ఇందుకు చాలా బ్రాస్లెట్ అయితే చాలా అందంగా అనిపిస్తున్నాయి. మిడిల్లో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చినారు. అండ్ ఇవన్నీ కూడా అగర్బత్తి స్టాండ్ అనమాట. మనమైతే పెళ్ళిళ్ళకి అట్లా కొనడానికి అయితే మాత్రం ఒకే స్టోర్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కువ స్టోర్స్ తిరగకుండా. మనకి ఎక్కువ మోడల్స్ అయితే ఇలాంటి ప్లేసెస్లో దొరుకుతాయి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళండి, దగ్గరగా ఇది కేపీహెచ్పిలో ఉంది కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది వీళ్ళది మెయిన్, అక్కడికి వెళ్తే మాత్రం మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు. మన ఇంట్లో ఉన్న పాత గిన్నెలు అలాంటివి కూడా ఎక్స్చేంజ్ పెట్టేసి మంచిగా కొత్త వాటిని తీసుకోవచ్చు అనమాట. సో మనం తినడానికి కూడా ఈ ప్లేట్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది, చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట, ప్రైస్ కూడా దానికి తక్కువే ఉంది. ఇదైతే నిజంగా అయితే తినడానికే యూజ్ చేసుకుంటారండి, చాలా బాగున్నాయి. నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము, ఎక్కువ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట చూడ్డానికి. మా హస్బెండ్కి అయితే ఇవన్నీ ఎందుకు ఇవి గోల్డా అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడ్డానికైతే అంత ఆ సెక్షన్కి వెళ్ళగానే అట్లా మెరుస్తూ ఉంటే భలే అందంగా అనిపించినాయి. ఇదైతే 1,000 రూపీస్ ఉంది. వీళ్ళన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, మంచి బ్రాస్ ఉంటుంది అని అయితే అందరూ అంటారు. సో నాకు కూడా అట్లనే అనిపించింది అనమాట, వెయిట్ కూడా ఉంది, అందుకే దాని ప్రైస్ అంతా కాస్ట్ ఉందన్నమాట. చిన్న చిన్న దేవుడి విగ్రహాల నుంచి పెద్ద చాలా పెద్ద విగ్రహాల వరకు ఉంది. ఇదైతే చాలా బాగా అనిపించింది, కింద మువ్వలు కూడా వచ్చినాయి, మంచి ఉంది. 2,000 రూపీస్ ఉంది దీని ప్రైస్. అయితే మంచిగా నాకైతే చిన్నగా ఉందన్నమాట పూజ గది, పెద్దగా ఉంటే మాత్రం ఇవన్నీ పెట్టుకొని మంచిగా దేవుళ్ళని పెట్టేదాన్ని అనమాట. సో బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా కిందనే ఉన్నాయి, ఇవి 2 ఫ్లోర్లే ఉన్నాయి ఓన్లీ. అండ్ పెద్ద పెద్ద దీపాలు కూడా ఉన్నాయి. ఇదైతే 1,000 రూపీస్ ఉంది. అండ్ నార్మల్గా ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైస్ ఉంది అనమాట. ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి, శంఖచక్ర దీపాలు అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇవైతే కంచు అండి, కంచు అయితే నేను ఎక్కువ ఎక్కడ చూడలేదు, ఇక్కడైతే ఫస్ట్ టైం చూసిన. చాలా వెయిట్ ఉంది, నాకు లేపడానికి కూడా కొంచెం రాలేదు. ఇవి కూడా కాస్ట్లీ ఉంటాయి ఐటమ్స్, అండ్ డిఫరెంట్ మెటీరియల్తో చేస్తారు కదా. అండ్ 2 మిక్స్డ్ ప్రోడక్ట్స్ అండి, నాకు సరిగా తెలియట్లేదు అనమాట. ఈ ఒక్క స్పూన్ మాత్రమే 270 రూపీస్ ఉంది. బ్రాస్ కూడా సేమ్ కాస్ట్ ఉంది, కొంచెం ఇది ఇంకా ఎక్కువే ఉందన్నమాట. సో నాకైతే ఇవన్నీ చూస్తుంటే ఇక్కడికి చేంజ్ అయిపోవాలి అని అనిపించింది. ఇక్కడ కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు, 45,000 ఉందన్నమాట మొత్తం బ్రాసే. బ్రాస్ పైన ఇట్లా డెకరేట్ చేసారు మంచిగా, అది ఇంకా చిన్నగా ఉంది, ఇంకోటి పెద్దది కూడా ఉంది, ఇంకా దాని ప్రైస్ అయితే నాకు తెలియదు. పైన అయితే మొత్తం స్టీల్ అండ్ అల్యూమినియం అట్లాంటివి ఉన్నాయి. ఇదైతే నెయ్యికి అండి, ఘీ బౌల్ రాగి కోటింగ్తో వేశాడు, లోపల అయితే మాత్రం స్టీల్ ఉంది. అండ్ ఇది అరిసెలు చేసుకునేది, అరిసెలు చేశాక ఆయిల్ తీసేసాను ప్రెస్ చేయడానికి అనమాట. సో మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ రోల్ ఇవన్నీ చూస్తున్నా, నేను కొన్ని కొత్త ఐటమ్స్ చూశాను. ఇది మాన్యువల్ది, 200 రూపీస్ ఏమో ఉంది. మంచిగా బ్లెండింగ్ పనికొస్తుంది అనుకున్నాను, కానీ అది తిప్పడం కంటే మా ఇంట్లో ఒకటి ఉంది అది తిరుగుతుంది అనమాట. సో అది బెస్ట్ అనిపించింది దానికంటే. ఇదేమో కొబ్బరి చేసుకుంటాం కదా, అది ఇది కూడా అదే కొబ్బరి తిప్పేది పౌడర్ చేసుకోవడానికి కొబ్బరిని ఈజీగా. ఇది చూసారే చిన్నగా ముద్దుగా ఉంది, తీసుకుందామని చూసిన దీని ప్రైస్ 1,000 రూపీస్ ఉందన్నమాట. అసలు నాకు లేవలేదు, చాలా వెయిట్ ఉంది ఇది. ఎందుకంత ప్రైస్ ఉందనుకున్నట్టే దాని వెయిట్ బట్టి అనమాట. ఇవేమో వాటర్ మగ్స్, నాకు పెద్ద తీసుకోవాలని ఉండే వాటర్ మగ్స్, కానీ చిన్నది ఉన్నాయి, 235 రూపీస్ ఉంది అది. అండ్ ఇవేమో లడ్డు చేసుకోవడానికి బూంది పడతాం కదా అవి. వీళ్ళ దగ్గర క్యాస్టరన్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ నాకు ఎందుకు సీజనింగ్ చేసినట్టుగా అనిపించి ముట్టి చూసినాను అనమాట, ఆల్రెడీ సీజనింగ్ చేసి పెట్టారు కొన్ని, అయితే ఇలా షైన్ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ సీజనింగ్ చేసి పెట్టినాయి. పక్కన ఉన్నాయేమో నార్మల్వి. ఇదేమో 700 ఉంది దోశ ప్యాన్. అయితే ఒక 2-3 రోస్ అయితే మొత్తం స్టీల్ ఐటమ్సే ఉన్నాయి. ఇవైతే చాలా మంచిగా అనిపించింది బౌల్ నాకు.
డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ సర్వింగ్ బౌల్సే, మన కుకింగ్కి యూజ్ చేయడానికి పనికి రావు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో కుక్ చేసుకున్నాక దీంట్లో ఫుడ్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడమే. అండ్ ఈ బాక్సెస్ చూడండి, మళ్ళీ అందంగా ఉన్నాయి కదా. ప్రైస్ కూడా 155 అంతే ఉన్నాయి. పైన డిజైన్ వచ్చింది, చాలా అందంగా ఉందన్నమాట. ఎక్కువ మా వాడికి అయితే లంచ్ బాక్స్ స్టీలే వాడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా, అందుకనే ఇట్లాంటి బాక్సెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ప్లాస్టిక్ అట్లాంటివి, హాట్ బాక్స్ అట్లాంటివి వాడితే మాత్రం లోపల ఏదో పురుగులు వచ్చేసి ఎట్లనో అవుతుందన్నమాట. వాష్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి అవి. ఇవి అండి మెయిన్గా నాకు నచ్చినాయి, స్కూల్ లంచ్ బాక్సెస్ ఇవి. మా వాడైతే ప్లే గ్రూప్కి వెళ్తాడు, సో అందుకే వాడికి ఇంత చిన్న సరిపోతుంది, వాళ్ళు ఓన్లీ స్నాక్స్ అనమాట. చాలా బాగా అనిపించింది, వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. లంచ్ బాక్స్ని చూసి కూడా ఇంట్రెస్టింగ్గా తినే వాళ్ళు కూడా ఉంటారు. ఆ చిన్నది 195 రూపీస్ ఉంది, ఇది కొంచెం పెద్దది, కొంచెం పెద్ద పిల్లలకి బనికి వస్తుంది. ఇది 260 రూపీస్ ఉంది. దాని క్యాప్ కూడా చాలా టైట్గా ఉంది, అది కూడా స్టీలే, బట్ పైన పెయింట్ వేసారు అంతే. సో చాలా ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ మోడల్స్. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కాటన్ ఏం నచ్చుతుందో అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టీల్ కడాయి అండి, చాలా లైట్ వెయిట్ ఉంది, 600 రూపీస్ ఉంది. కానీ నాకు ఎందుకో ఇది మాడిపోతుంది పెట్టగానే అనిపించింది, చాలా లైట్ వెయిట్ ఉంది. వీటిది ఏంటంటే కొంచెం వెయిట్ని బట్టి ప్రైజ్. ఇది కూడా స్టీల్ బిందెక్కుండా స్టీల్ కుండా, దీంట్లో వాటర్ పోస్తే చల్లగా ఉంటాయంట. సో సమ్మర్లో బాగా పనికొస్తుంది ఇది. ఇంకా ఇంట్లో బిందెలో నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అలా డిజైన్ అవి చాలా బాగా పనికొస్తాయి. ఇది స్టీల్ కడాయి, ఇది వెయిట్ ఉంది చాలా. ఇదైతే బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్వి ఇప్పుడు వాడుతున్నారు కదా, సో అట్లా ఇది వెయిట్ ఉన్నాయి. ఇందాక స్టార్టింగ్లో చూపించింది మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, పెట్టగానే మాడిపోతుంది కింద. ఎందుకో కానీ ఇన్ని స్టీల్ గిన్నెలు చూసరికైతే నా మనసు అస్సలు ఆగట్లేదు. ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది కదా. ఇదైతే 240 రూపీస్ ఉంది. దీన్ని ఏం చేసుకుంటావు అని చెప్పేసి అడుగుతున్నాడు మా హస్బెండ్, కానీ ఏమో నాకు తెలియదు. తీసుకెళ్తే ఘీ వేసుకోవచ్చు, ఇంకేమైనా వేసుకోవచ్చు. ఇదైతే కోకోనట్ కొట్టేది, మామూలుగా డిమార్ట్లో తీసుకుంటే అది ఎందుకో లూజ్ అయిపోయి పాడైపోయింది. చాలా వెయిట్గా మంచిగా ఉంది క్వాలిటీ, 250 రూపీస్ ఏమో ఉంది అది పెద్దది. ఇది 150 రూపీస్ ఉంది చిన్నది. చిన్నది కొంచెం లూజ్ లూజ్గా అనిపించింది, కానీ పెద్దది కొంచెం గట్టిగా ఉంది, మ్యాగ్నెట్తో ఉంటుంది కింద, గట్టిగా వెయిట్ పెట్టి పెడతారనమాట. ఈ క్యాన్స్ అన్నీ నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా డిజైన్ వచ్చిన క్యాన్స్. కానీ డిజైన్స్ ఉన్నవి కొంచెం క్లీనింగ్కి కష్టం అవుతాయి కదా, సో ప్లెయిన్గా ఉన్నవే ప్రిఫర్ చేయాలి ఎక్కువగా. స్టీల్లో ఎన్ని తీసుకుంటే అంత మెయింటెనెన్స్ ఉంటుంది అంటారు, కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు వాష్ చేసినా అంత షైనీ అవుతాయి అన్నమాట మళ్ళీ. సో ప్లాస్టిక్ వాటికంటే ఇవి చాలా బెటర్. ఇది చూడండి, ఇది ఎంత బాగుంది బౌల్. దీంట్లో ఏం పెట్టుకోవచ్చో నాకు అర్థం కాలేదు, కానీ దీని ప్రైస్ అయితే మాత్రం 1000 రూపీస్ ఉంది. అండ్ దీంట్లో పెద్ద సైజు కూడా ఉన్నాయి, ఇది కూడా బాగుంది, ఇది లాక్ చేసుకోవచ్చు. నాకేంటంటే అన్ని దగ్గర దగ్గరగా పెట్టారు, బయటికి తీయడానికి అసలు నాకు రాలేదు. ఒక హ్యాండ్లో కెమెరా ఉంది అండ్ ఒక హ్యాండ్తో తీయడానికి అసలు కుదరలేదు అనమాట. ఎక్కువ సామాన్ ఉండేసరికి అన్నీ కవర్ చేయలేకపోయినా నేను కూడా. అండ్ ఇక్కడ కూడా చాలా సామాన్ ఉన్నాయి. ఫ్యాక్టరీలో అయితే ఇంకా 3 బిల్డింగ్స్ ఉంటాయి, ఇక్కడైతే ఒకటే బిల్డింగ్, 2 ఫ్లోర్స్, దానికి నేను కవర్ చేయలేకపోయినానమాట. ఎక్కువ ఉండేసరికి ఎక్కువ మోడల్స్ అయిపోయినాయి, సో ఇవన్నీ వీడియో తీయలేకపోయినా నేను. ఇవన్నీ బౌల్స్ ట్రాన్స్పరెంట్, ఇవి ఆ మధ్యలో మనకి ట్రాన్స్పరెంట్గా పెట్టేసి ఏం పెట్టామో లోపల చూసుకోవడానికి అనమాట. మంచిగానే ఉన్నాయి, ఓల్డ్ మోడలే, కొత్తగా ఏం రాలేదు. బట్ స్టిల్ అలాంటివి బాగానే ఉంటాయి. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా అక్కడ నుంచి ఎయిర్ పోతుంది లోపలికి, ఎయిర్ టైట్గా అనిపించలేదు అనమాట ఆ బౌల్స్ నేను తీసుకున్నప్పుడు. దాంట్లో చిన్న సైజ్తో ఒకటి తీసుకున్నాను, అంటే ఎలా ఉంటుందో చూడడాని కోసం అని చెప్పేసి. ఎక్కడైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అక్కడ నుంచి ఎయిర్ లోపలికి వెళ్తూ ఉంది. అండ్ ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్స్లే, మంచిగా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ అల్యూమినియం బౌల్స్, ఇవన్నీ నేను అన్నీ కవర్ చేయలేదు. అల్యూమినియం బౌల్స్ అయితే నార్మల్గా అందరికి తెలిసినవే ఉంటాయి కదా, నేను బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ కొత్తగా ఏమొచ్చినాయి అని చెప్పేసి వాటిని మాత్రం కవర్ చేశాను. ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు, హండీలు అన్నీ అవే ఉన్నాయి. వీటి ప్రైజెస్ అవన్నీ అయితే నేను చూడలేదు, వీటిని ఏవి కవర్ చేయలేదు నేను. జస్ట్ నాకేం కావాలి అన్నట్టుగా అవి చూశానమాట. ఇది 1900 ఉంది పెద్దది బిర్యానీ హండి.
ఈ గ్లాస్ కోసం అయితే చాలా దగ్గర చూశాను. మా వాడు చిన్నపిల్లడు అనమాట, పాలు తాగడం ఇంకా సరిగ్గా రావట్లేదు అనమాట. గ్లాస్లో పట్టుకొని ఇట్లా స్ట్రా ఉంటే ఈజీగా తాగుతారని చెప్పేసి పిల్లలకి ఇట్లా పట్టుకొని తాగేసి కొన్ని డేస్లో గ్లాస్తో అలవాటు అయిపోతుంది. దాని క్లీనింగ్ కూడా చిన్న బ్రష్ ఉంటుంది అనమాట, దాంతో చేసుకోవాలి. సో పాలు పోకుండా ఉండడానికి కోసం పైన ఒక ఇట్లా లిడ్ లాగా ఇచ్చారు, దాని నుంచి స్ట్రా అనమాట. దీనికైతే స్ట్రా రిమూవ్ చేసుకోవడానికి లేదు, కొన్నిటికైతే స్ట్రా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. 150-180 ఆ క్యాప్ ఉన్నదైతే 180 రూపీస్, క్యాప్ లేనిది లిడ్ లేనిది మాత్రం 150 రూపీస్ ఉంది. ఈ లిడ్ చూడండి, ట్రాన్స్పరెంట్ లిడ్, నేను ఇందాక చెప్పాను కదా ట్రాన్స్పరెంట్ వాటితో ప్రాబ్లం ఏంటిది అని చెప్పేసి. సో ఇది గ్లాస్ పెట్టారు, చాలా వెయిట్ ఉంది, మనం ఏం వేసుకున్నా కనబడేలాగా అనమాట. సో కొన్నిటికైతే బాక్సెస్కి స్టీల్ పైన ఇట్లా కోటింగ్ వేసి డిజైన్ లాగా పెట్టారు. కొంత ప్లాస్టిక్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్లాస్టిక్ లాగా కనబడడాని కోసము. ఇవన్నీ స్పైసెస్ బాక్స్, దీని ప్రైస్ కూడా చూద్దాం అనుకున్నారు కానీ దాని ప్రైస్ స్టిక్కర్ కూడా ఓడిపోయింది. ఈ బాక్సులు చూస్తున్నారు కదా, ఇవి నాకు చాలా బాగా అనిపించినాయి అనమాట. లోపల స్టీల్ ఉంటుంది, బయట అట్లా డిజైన్ చేసిరు అంతే. ఇది కూడా స్పైసెస్ బాక్స్, చాలా బుజ్జిది, మా ఇంట్లో పెద్దది ఉంది. ఇదైతే బుజ్జిది, ఇది భలేగా అనిపించింది అనమాట. ఇక్కడ ఓమ్ స్వస్తిక్ అట్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా లంచ్ బాక్స్లో. ఇంకా అండ్ ఇక్కడ ప్లాస్టిక్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కూడా డెకరేటివ్ పర్పస్కి యూజ్ చేసేవి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.